तेलुगु में बोले. थैंक यू स्पीकर सर. दिस इज माय मेडन स्पीच. आई स्पीक इन तेलुगु. सर నేను నందిగం సురేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా బాపట్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎంపికయ్యాను. అలాగనే గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం ఉద్దండరాయనపాలెం గ్రామం ఒక మారుమూల గ్రామం సార్. మాది మాకు రాజకీయం తెలియదు, రాజకీయ అనుభవం లేదు, మా కుటుంబ నేపథ్యం కూడా అది కాదు. వ్యవసాయ ఆధార ప్రాంతంలో ఉన్నాం మేము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎప్పుడూ కూడా ఒక పంచాయతీలో పోటీ చేసిన పరిస్థితి కూడా మాకు లేదు. అలాంటి సామాన్యులను జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంపీగా గెలిపించి గొప్ప ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇబ్బందులు నేను పడుతున్నప్పుడు పిలిచి నీకేం కావాలంటే ఏం అవసరం లేదన్న, మీరు సీఎం అయిన తర్వాత మీ వెనక తిరిగే అవకాశం కల్పించండి అంటే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రధానులతో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాయకులందరికీ కూడా ఒక రోల్ మోడల్. ఎందుకంటే ఆయన చూస్తా ఉన్నాం దగ్గర నుండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎలా ఉండాలో, మనిషి ఎలా ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉంటే ఆయన చూస్తూ మనం కొన్ని నేర్చుకోవాలని పరిస్థితిలో ఉంటాం సార్. కానీ ఇవాళ మాకింత గొప్ప అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరీ ముఖ్యంగా సార్ ఇవాళ మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఇస్తామని హామీ ఇచ్చి పూర్తిగా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి సార్. ఇవాళ ప్రత్యేక హోదా ఎంత అవసరమంటే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అక్కడ చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకొని ఫైళ్లు పట్టుకొని వాళ్ళు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, ప్రతి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి కాస్త కూస్త చదువుకొని వారికి కాస్త కూస్త పొలం ఉన్నది అమ్మి ఆ తల్లిదండ్రులు చూపిస్తా చదివిస్తే వాళ్ళకి ఆ పొలం పోయి పిల్లోడు ప్రయోజకుడై ఉద్యోగం లేక వాడు కూలి పనికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండలేక తల్లిదండ్రులకు భారమయ్యే పరిస్థితిగా ఇవాళ నిరుద్యోగ సమస్య ఆ స్థాయిలో పెరిగింది సార్. కానీ ఈ ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది ఇస్తే ఖచ్చితంగా రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు, కేంద్ర ప్రభుత్వానికి మంచి గుర్తింపును కూడా వస్తుంది సార్. దయచేసి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ఆంధ్రాన్ని ఆదుకోవాల్సిందిగా మీ బాధ్యతగా ఒకసారి ఆలోచించండి సార్. అదేవిధంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు 4.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు సార్. అలాగనే మీరు కూడా ఒక్క అవకాశం కల్పించి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రం రాష్ట్రం ఆర్థికంగా పుంజుకొని బలపడుతుందని చెప్పి మా నమ్మకం సార్. ప్రత్యేక హోదా ఇవ్వండి సార్, రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ అమర్ సింగ్ జీ.